పెద్ద న్యూస్, బిగ్ బ్రేకింగ్ ఒకటే ఒకటి, షర్మిల పుట్టింటికి రానుంది, వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు, ఇటువంటి అంచనాలతో ముందుకు నడుస్తుంది. పుట్టింటికి రావద్దు చెల్లి అని చెప్పి కథనాలు చూసాం. ఈ అన్నిటికీ తెర పడింది, ఫుల్ స్టాప్ పడింది. ఎల్లుండు అనగా 4వ తారీఖు షర్మిల ఆంధ్రప్రదేశ్ అంటే తను పుట్టిన రాష్ట్రానికి, గతంలో నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్ అయినా నేను మెట్టినింటికే వెళ్తున్నాను అని చెప్పిన షర్మిల తిరిగి పుట్టింటికే, కానీ పుట్టిన ఇంటికి కాదు, పుట్టిన రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీ వారి తండ్రి గారు ఎంతో, తండ్రి గారిని ఎంతో ప్రోత్సహించిన, తండ్రి గారు ఎంతో ప్రోత్సహించిన, అంటే కాంగ్రెస్ పార్టీ తండ్రి గారికి ఎంతో చేసింది, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు. మరి ఏదో చిన్న మనస్పర్ధల వలన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని చెప్పి భావించిన షర్మిల తన అన్నని నమ్ముకొని అన్నకి సపోర్టుగా పాదాలు అరిగిపోయేలా తిరిగి, మరి 2 ఎన్నికల్లో ఎంతో కష్టపడి అన్నకు, జనరల్గా చెల్లెల కోసం పాటుపడిన అన్నల సినిమాలు మనం చాలా చూసాం. వెంకటరామారావు రక్త సంబంధం కావచ్చు, ఆడపడుచు కావచ్చు, మొన్న హీరో అర్జున్ యాక్ట్ చేసిన పుట్టింటికి రా చెల్లి కావచ్చు, ఎన్నో సిస్టర్ సెంటిమెంటల్ సినిమాలు అన్నింటిలో చెల్లి కోసం అష్ట కష్టాలు పడిన అన్న కథలు మనం చూసాం. కానీ అన్న కోసం అష్ట కష్టాలు పడిన చెల్లెలు కథ మనం ఇప్పటిదాకా ఏ సినిమాల్లో ఇంతవరకు అయితే మనం చూడలే. మరి అటువంటి సినిమా చూడలేదు, కానీ మనకు ప్రత్యక్షంగా ఒక అన్న కోసం ఒక చెల్లి చేసిన త్యాగాలు చూసాం. కానీ అంత బొత్తిగా 1-వే ట్రాఫిక్ అయిపోవడంతో మరి ఆ త్యాగాలకి ఏమాత్రం రిటర్న్ గ్రాటిట్యూడ్ కొంచెం కూడా లేకపోవడంతో తను తన తండ్రికి రాజకీయంగా ఎంతో ఔన్నత్యాన్ని ఇచ్చిన పార్టీ, ఆ పార్టీలోనే తిరిగి తను చేరటం సంతోషమే. అంటే రాజకీయంగా నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మరి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అవటం అది పెద్ద సెట్ బ్యాక్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 దాటాక తప్ప తగలేయటం అనేది మనం ఎప్పటి నుంచో విన్న సామెత. ఆ సామెతను నిజం చేస్తూ మరి గొడ్డు చాకరీ చేయించుకున్న చెల్లిని, చెల్లికి సహకరించిన తల్లిని కూడా మరి వదిలేశారు. వాళ్ళే వదిలేసినప్పుడు నేనెంత, నాలాంటి వాళ్ళు ఎంత, అది పెద్ద సమస్య కాదు, నేనెంత, మిగిలిన వాళ్ళెంత. సో అలా మాలాగే ఎందరో చూసాం, కొందరిని మరి దండించాడు కూడా, మరి సహాయం చేసినందుకు. అలాగ సహాయం చేసి దండన పొందిన వాళ్ళలో నాలాగే ఎందరో ఉన్నారు, ఇప్పుడు ఇంకెందరో రాబోతున్నారు. సో కమింగ్ బ్యాక్ టు షర్మిల, ఆమె ఎల్లుండు సమయం 1 అరగంట అటు ఇటు కావచ్చు, ఎల్లుండి ఉదయం 11 ఆ ప్రాంతంలో షీ విల్ బి జాయినింగ్ అండ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా, నాకు తెలిసి 84లో రాజశేఖర రెడ్డి గారిని రాజీవ్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా
అప్పుడు ఆయన చాలా చిన్న వయసు, ఆయన్ని నియమించడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో అంటే 40 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి తనయ్య షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా మరి ఆ ఛార్జ్ తీసుకోవటం ఇట్స్ ఎ గుడ్ మూవ్ పొలిటికల్లీ. దీని వలన మరి సుమారు 40 మంది టికెట్ రాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి, వాళ్ళలో కొంతమందికి కాంగ్రెస్ సొంత గూడు, ఇంకొందరికి కాకపోయినప్పటికీ కూడా మరి యాజ్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, తెలుగుదేశం ఆల్రెడీ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డే, జనసేన కూడా హౌస్ఫుల్, సో ఈ రెండు హౌస్ఫుల్ కాబట్టి వాళ్ళు కూడా వారి వారి పుట్టింటికి మరి సుమారు 40 మంది ఎమ్మెల్యేలు, మొన్నటి వరకు సరైన క్యాండిడేట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ మరి ఈసారి తక్కువలో తక్కువ 7% ఓట్లు కైవసం చేసుకోగలదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెన్నుముక్కగా ఉన్న మరి మైనారిటీస్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు, ముస్లిం మైనారిటీస్ కావచ్చు, మరి అక్కడ బీభత్సమైన బొక్క హోల్ పడిపోబోతుంది. అది ఎలాగంటే మరి జాతీయ స్థాయిలోనే ముస్లిం మైనారిటీస్, స్త్రీలు కాక ముస్లిం స్త్రీలు కాస్తో కూస్తో బీజేపీకే ఉన్నారు ఆ త్రిపుల్ తలాక్ నిషేధించిన తర్వాత. మరి అయినా పురుషులు మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు జాతీయ స్థాయిలో. ఆంధ్ర స్థాయిలో మరి సరైన నాయకత్వం లేదు కాబట్టి సీరియస్గా తీసుకోరేమో అనుకున్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్న ముస్లింలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అలాగే గెలుపులో కీలక పాత్ర వహించిన క్రిస్టియన్ సోదరులు సోదరీమణులు ఇప్పుడు షర్మిల వైపు చూస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే షర్మిల గారి భర్త అనిల్, బ్రదర్ అనిల్గా తను అందరికో సుపరిచితుడు. మరి బ్రదర్ అనిల్ గతంలో ఎంత బాగా వారి బావగారికి పనిచేసి సీట్ల నెంబర్ కూడా మరి అతను చెప్పడం జరిగింది. మరి అతనుకున్న దేవుడితో, తను నమ్మిన దేవుడితో అతనుకున్న కనెక్షన్ మరొకట తెలియదు. మరి అన్ని తెలుసుకున్న అనిల్ కూడా పాపం తన బావగారి అంతర్యాన్ని తెలుసుకోలేకపోవటం దురదృష్టం. ఇప్పుడు తెలుసుకున్నాడు కనుక మరి తన ప్రచారం ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ కీ రోల్ ఇన్ ది కమింగ్ డేస్. సో ఎప్పుడైతే ఆ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓట్స్ మెజారిటీ 20% పైగా ఉన్నాయి, మరి ఆ ఓట్ల శాతాన్ని మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఏమో కొన్ని సీట్లు కూడా వచ్చిన ఆశ్చర్యపోవకర్లా. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద యాక్సిడెంట్ లాగా ఈ పరిణామం ఉంటుంది. జనవరి 4 అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చీకటి రోజు. దివిసేమ ఉప్పెన 70 ఏళ్ళలో నవంబర్ 19 వచ్చింది, అలాగే డిసెంబర్ 26లో ఒక సునామీ వచ్చింది. అలాగా అటువంటి పరిణామంగా వైకాపా పార్టీకి మరి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపద్రవం రాబోతోంది. సో టికెట్ రాని ఎమ్మెల్యేలు సంషేర్గా ఉండి మరి హ్యాపీగా పోటీ చేసుకునే అవకాశం, ప్రెస్టీజియస్గా పోటీ చేసుకునే అవకాశం ఇప్పుడు వస్తుంది. రిజల్ట్ ఆల్రెడీ విజయానికి ఆమడ దూరం కాదు కొన్ని యోజనాల దూరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు అనంత విశ్వంలో గ్రహానికి ఉన్నంత గ్యాప్ లెవెల్కి ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపబడిన తరువాత ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. నేను గతంలో ఏదైతే 30 నుంచి 35 అని చెప్పానో రేపు 4వ తారీఖు తర్వాత అంచనాన్ని సవరిస్తూ బిలో 20 ఎట్టి పరిస్థితుల్లోనూ బిలో 20కి దిగజారిపోతుంది. ఎవరైనా కూడా ఓటరే కావచ్చు, నాయకులే కావచ్చు, ఇన్నోసెన్స్ని టాలరేట్ చేయొచ్చు, అంటే తెలివి తక్కువతనాన్ని ఎవడైనా భరించవచ్చు, జాలి చూపించవచ్చు, తప్ప అహంకారాన్ని ఎవడూ కూడా తట్టుకోలేడు. సో బట్ అలవిమాలిన ఆభిధాత్యాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని భరించే నాయకులు కానీ భరించే ప్రజలు కానీ ఇక లేరు. ఎన్నడైనా మనం చూసాము, ఏదైనా వ్యతిరేకించినప్పుడు కూడా మరి ఉద్యోగులు ఉన్నారు, మరి బండి శ్రీనివాసరావు గారు ఎవరు అక్కడికి వెళ్ళి భజంత్రీలు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడేవారు, ఏదో సమ్ స్ట్రైక్ నోటీస్ అంటే ఏయ్ అని సద్దలు ఫోన్ చేస్తే కూత్ అనే కుక్క పిల్లలాగా మరి వాళ్ళు బేజారు ఎత్తిపోయేవారు. అప్పుడు మరిప్పుడు లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది వైసీపీ ప్రపంచం అన్నట్టుగా మరి అంగన్వాడీలు వారి పాటలు మాట్లాడుతున్న తీరు, సారీ పాటలు పాడుతున్న తీరు, మరి నిన్న ఎవరికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ మాస్క్ వేసి మరి అతన్ని కొట్టారు. అఫ్కోర్స్ సరదాగానే కొట్టారనుకోండి, కానీ ఈ మాదిరి ప్రదర్శన చేయటానికి గతంలో ఎవరికి ధైర్యం వచ్చేది కాదు. మరి ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే వచ్చింది ఇప్పటి నుంచో నిద్రాణమే గూడు కట్టుకుని ఉన్న ఆ ధైర్యం ఈ కొత్త సంవత్సరం పెళ్ళు ముగ్గుతుంది, రోజు రోజుకి ఇది దినదిన ప్రవర్ధమానమై మరి నా ప్రస్తుత పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచేయబోతోంది.